విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, బస్సెక్కేందుకు పురుషులతో పాటు పోటీ పడిన చొరవగల స్త్రీలకి ఓ నలుగురు ఐదుగురికి సీట్లు దొరికాయండి. వాళ్ల పక్కన స్త్రీలకి కేటాయించిన ఇతర సీట్లలోనూ పురుషులే దర్జాగా కూర్చునున్నారు. ఇవి స్త్రీల సీట్లు, దయచేసి లేవండి అంటూ అభ్యర్థించాను. మొదట మేమే వచ్చి కూర్చున్నాం కాబట్టి మేం లేవం అని తెగేసి చెప్పారు ఆ ఉత్తమ పురుషులు. ఈ సీట్లు స్త్రీలకి కేటాయించబడ్డాయని రాసింది చదువుకోండి అని అన్నానండి. అందులో చదువుకొని ఉద్యోగం చేస్తున్న ఒక ఆయన మాకు చదువు రాదు అని వ్యాఖ్యానించాడు. ఆ మాటలకి కూర్చున్న మిగతా మంది పురుషులు నవ్వుతున్నారు. అంతమందిలో ఒకే ఒక యువకుడు లేచి ఓ వృద్ధురాలికి సీట్ ఇచ్చాడు. సరే, ఇదంతా ఎందుకో ఈ కార్యక్రమం తర్వాత చెప్తాను. నమస్కారం. ఉద్యాన సభ కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈరోజు మనం ఉద్యాన సభ కార్యక్రమంలో బౌన్సాయి చెట్ల గురించి తెలుసుకోబోతున్నాం. మరి బౌన్సాయి చెట్లు అంటే ఏంటి, అసలు అవి ఎలా ఉంటాయి, వీటన్నింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి లలిత శ్రీ గారు రెడీగా ఉన్నారు. సో లెట్స్ చెక్ ద ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. హలో లలిత శ్రీ గారు. హలో అండి. లలిత శ్రీ గారు, అసలు ఈ మధ్య ఎక్కువగా బోన్సాయి చెట్ల గురించి బాగా వినిపిస్తుంది. ఎవరిని అడిగినా బోన్సాయి బోన్సాయి అని అంటుంటారు. అసలు ఈ బోన్సాయి చెట్లు అంటే ఏంటో మా సగలకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బోన్సాయి అనేది ఒక జపనీస్ వర్డ్ అండి. బోన్ అంటే ఒక వృక్షం లాంటి చెట్టు, సాయి అంటే ఒక లోతు లేని పాట్ అనమాట. ట్రీ, ఒక ప్లేట్ని మనం బోన్సాయి అంటాం అనమాట. ఆ వృక్షాలనే మనం బోన్సాయిగా చేస్తాం. మామూలు కొబ్బరి చెట్లు కానీ, అరటి చెట్లు కానీ, అలాంటివి మనం తాటి చెట్లు కానీ మనం బాన్సాయి చేయము. చిన్న చిన్న ఆకులు ఉన్న చెట్లనే మనం బాన్సాయి చేస్తాం అన్నమాట. ఒక మర్రి చెట్టు, ఒక జువ్వి చెట్టు, ఒక రావి చెట్టు, మామిడి చెట్టు, సీతాఫల చెట్టు, చింతకాయల చెట్లు, ఇలా అన్ని బాన్సాయిలు మనం చేస్తుంటాం అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక జువ్వి చెట్టు ఉంది అనమాట. ఈ కాండం చూడండి, మనం నేచర్లో ఎలా చూస్తామో వృక్షాలని, అదొక రూట్స్ ఎక్స్పోజర్ కానీ ఈ కాండం కానీ ఈ ట్రేలో పెట్టి, ఒక ట్రేలో లోతు లేని ట్రేలో పెట్టడాన్ని మనం బాన్సాయి అంటాం. ఓకే, సో అసలు బాన్సాయి అంటే వీటికి పర్టికులర్గా సీడ్స్ కానీ లేదా వేరే ఏమైనా దాని ప్లాంట్స్ కానీ లేకపోతే ఇంజెక్షన్స్ చేసి చెట్లను అలా తయారు చేయటం ఇలా ఏమైనా ఉంటాయా? కాదండి, బాన్సాయి అనేది మనం జెనెటికల్ మ్యానిపులేషన్ కాదు, సో ఓన్లీ ఫిజికల్ మ్యానిపులేషన్ అనమాట. అంటే దాన్ని ఒక వైరింగ్ చేసి మనం ఒక వైర్ యూస్ చేస్తాం అన్నమాట. ఈ చెట్టుకు మీరు చూస్తున్నారు కూడా ఇక్కడ ఈ బాన్సాయికి అల్యూమినియం వైర్ ఉంటుంది అనమాట. ఆ వైర్తో కొమ్మని బెండ్ చేసి మనకు కావాల్సిన ప్లేస్లో తీసుకొని దాన్ని ఒక వృక్షం లాగా తయారు చేస్తాం. బాన్సాయిలో 3 సైజెస్ ఉంటాయి అనమాట. స్మాల్ బాన్సాయి, చిన్న బాన్సాయి, మీడియం సైజ్ బాన్సాయి, లార్జ్ బాన్సాయి, పెద్ద బాన్సాయి అని అనుకుంటుంటాను అనమాట. అంటే 6 ఇంచెస్ నుంచి 24 ఇంచెస్ దాకా అట్లా సైజెస్, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అనమాట. సైజ్ ప్రకారంగా మనం పెంచుకుంటూ ఉంటామండి. ఆ సైజు అంటే మనం ఒక మీడియం సైజ్ అనుకున్నామండి, దానికన్నా పైన కొమ్మ పోతే కట్ చేసుకుంటూ అలా షేప్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇక దానిని మించి కొంచెం పెరిగినా కట్ చేస్తూ ఉంటే ఆ సైజ్లోనే ఉంటుంది, ఆ సైజ్లోనే ఉంటుంది. అప్పుడు మనకి ఇట్లా కాండం లావ్ అవుతుంది, అప్పుడు ఆ వృక్షం లుక్ వస్తుంది అనమాట. మనకు బాన్సాయిలో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి అనమాట. ఆ స్టైల్ ప్రకారం ఏదైతే కొమ్మలు డిసైడ్ చేసుకున్నామో అవి ఉంచుకొని అనవసరమైన కొమ్మలన్నీ కట్ చేసుకుంటూ ఒక షేప్ తీసుకొని ఈ కొనికల్ కోన్ షేప్లో పెట్టుకోవాలన్నమాట. అంటే అవసరం లేని కొమ్మల్ని కట్ చేస్తూ ఉంటారా? అవును, అవసరం లేని కొమ్మలు కట్ చేసుకుంటూ ఏవైతే మనకు కావాలో, ఇది ఒక ఫస్ట్ బ్రాంచ్గా, ఇది ఒక సెకండ్ బ్రాంచ్గా, థర్డ్ బ్రాంచ్, దీన్ని ఎపెక్స్ అంటాం అనమాట. ఇలా మనం షేప్ చేసుకొని లైఫ్ టైమ్ ఇలానే మెయింటైన్ చేస్తుంటాం. అప్పుడు కాండం మొదలు లావ్ అవుతూ ఉంటుంది, కొమ్మలను ఒక మంచి షేప్ తీసుకొని ఈ వృక్షంలాగా ఇలా కనపడతాయి అనమాట. దీన్ని మనం, ఇది జువ్వి చెట్టు, ఇది జువ్వి చెట్టు బాన్సాయి అంటాం. మనం ఇప్పుడు నర్సరీలో కొన్ని బాన్సాయిస్ చూద్దాం. ఇప్పుడు దాకా మనం జువ్వి చెట్టును చూసాం కదా, దాన్ని ఫార్మల్ అప్రైట్ స్టైల్ అంటారు అనమాట. ఇక్కడ ఒక మన ఫారెస్ట్ స్టైల్లో ఇంకో జువ్వి చెట్టును చూపిస్తున్నాం. ఇలానే చెట్లు డిఫరెంట్ స్టైల్స్లో చేసుకోవచ్చు అనమాట. ఒకటే చెట్టుని, జువ్వి చెట్టుని మనం ఒక ఫార్మల్ అప్రైట్ స్టైల్ లాగా, ఇన్ఫార్మల్ అప్రైట్ స్టైల్ లాగా, బాన్సాయిస్లో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ డిఫరెంట్ స్టైల్స్లో చేసుకోవచ్చు. ఇది ఒక ఫారెస్ట్ స్టైల్లో చూస్తున్నాం మనం. ఫారెస్ట్ అనగానే ఒక వనం అనమాట. ఒక 3 కానీ 5 కానీ 7 నెంబర్ కానీ ఒక ఆడ్ నెంబర్ ప్లాంట్స్ని ఒక ట్రేలో పెట్టడాన్ని మనం ఫారెస్ట్ అంటాం అనమాట. అది బాన్సాయిలో ఒక స్టైల్. లలిత శ్రీ గారు, బాన్సాయి చెట్లు చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి. సో నార్మల్ చెట్టుని తీసుకొని బాన్సాయి లాగా చేయొచ్చు అన్నారు కదా, మరి మా సకల కోసం అలాంటి ఒక నార్మల్ చెట్టుని బాన్సాయి లాగా చేయటం డెమో చూపిస్తారా? శ్రీలక్ష్మి, ఈరోజు మనం దీని మీద ఒక డెమో చూద్దాం అనమాట. ఒక మామూలు నర్సరీ చెట్టుని బాన్సాయి ఎలా తయారు చేసి చూపించాలో చెప్తాను. ఈ చెట్టు ఏం చెట్టు? ఇది దీన్ని నవలినార అంటారు. నవలినార్ మన ఇండియన్ ప్లాంటే అనమాట. దీనికి పర్పుల్ ఫ్లవర్స్ వస్తుంది. మనం అంటే కాండం, ఇప్పుడు మీకు అన్నట్టు లావ్ లావ్ కాండం కాకుండా ఇది సన్న కాండం ఉంది అనమాట. అప్పుడే మనకి వంగుతుంది, మనకి ఇష్టమైన షేప్లో వస్తుంది అనమాట. ఇదొకటి మనం బాన్సాయి వైర్ అంటాం అనమాట, అల్యూమినియం వైర్.
ఈ అల్యూమినియం వైర్తో ఇది డిఫరెంట్ సైజెస్ ఉంటుంది. కొమ్మ లావు బట్టి ఒక్కొక్క సైజ్ వైర్ వాడుతుంటాం అనమాట. సన్న కొమ్మ అయితే సన్న వైరు, లావు కొమ్మకి లావు మొదలకి మనం లావు వైరు వాడుతుంటాం అనమాట. వంకున్న చోట ఒక బ్రాంచ్ ఉంటుంది, దాన్ని మనం ఇన్ఫార్మల్ అప్రైచ్ స్టైల్ అంటాం అనమాట. ఇది బాన్సై ట్రీ అనమాట. ఇది సెరమిక్ ట్రీ అండి. ఇది మామూలుగా మన రోడ్ మీద దొరికే ట్రేస్ కాదనమాట. ఇది 1200 డిగ్రీ సెంటిగ్రేడ్లో హీట్ చేస్తారు. చెట్లు మన వృక్షాలు, బాన్సై వృక్షాలు 100 సంవత్సరాలు ఎలా ఉంటాయో ఈ ట్రే కూడా 100 సంవత్సరాలు ఉంటుంది. సెరమిక్ ట్రేస్కి ఇలా 2 డ్రైనేజ్ హోల్స్ ఉంటాయి. దీన్ని మనం కవర్ చేసి ఈ చెట్టుకు షేప్ చేసి ఈ ట్రేలో పెట్టుకుంటాము. మనం ఒక బాన్సైగా తయారు చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఒక బ్రాంచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు ఇంత హైట్ వద్దన్నమాట, ఈ హైట్ దాకానే ఉంచుకుంటాను. 1/3 లెవెల్లో వచ్చిన దాన్ని ఫస్ట్ బ్రాంచ్ అంటాం, నెక్స్ట్ ప్రొపోర్షనేట్గా వచ్చిన దాన్ని సెకండ్ బ్రాంచ్ అంటాం, ఇంకా 3rd బ్రాంచ్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బ్రాంచ్ థిక్నెస్ బట్టి మనం వైర్ తీసుకుంటున్నాం అన్నమాట. ఇలా మనం ఎక్కడైతే నాకు బ్రాంచ్ కావాలో అక్కడ నేను వైరింగ్ చేసుకున్నాను, పొజిషన్ పెడుతున్నాను అన్నమాట. ఈ పొజిషన్ లైఫ్ టైం ఉంటుంది. మన మామూలు ఇట్లా చెట్టు గ్రోత్లో ఉంచినప్పుడు దీన్ని గ్రోత్ అంటాం అన్నమాట, గ్రోత్ పాట్ అంటాము. ఉంచినప్పుడు మామూలు మట్టి వేస్తామన్నమాట. ట్రీలో మాత్రం బాన్సై సాయిల్ డిఫరెంట్ అనమాట. బాన్సై సాయిల్ ఏంటంటే అది రిచ్ సాయిల్ ఉంటుంది, ఎందుకంటే ఈ కొంచెం మట్టిలోనే అది డెవలప్ కావాలి కాబట్టి ఈ కొంచెం సాయిల్లో రిచ్ సాయిల్ ఉంటుంది అనమాట. మాన్యూర్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు బాన్సై సాయిల్ వేసుకొని దీన్ని ఒక బాన్సై లాగా తయారు చేసుకుందాం. ఓకే, ఇప్పుడు శ్రీలక్ష్మి దీన్ని నేను ఇప్పుడు కవర్ కట్ చేసేసి కొన్ని మట్టి తీసేసి ఓకే కింద మట్టి ఏమో మనం 50% తీసేస్తాము. మొదలు దగ్గర రూట్స్ దగ్గర ఉన్న సాయిల్ని మదర్ సాయిల్ అంటారనమాట, దాన్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అనమాట. మామూలు చుట్టూ ఉన్న సాయిల్ తీసేసుకొని ఆ సాయిల్ ఒకటి కొంచెం ఉంచుకొని మన ట్రేలోకి సెట్ చేసుకుంటాం. మనం ఇప్పుడు అంత మట్టి అంతా తీసేసుకొని మదర్ సాయిల్ ఒకటి రిటైన్ చేసుకోవాలి శ్రీలక్ష్మి. ఇలా పెట్టుకొని ఇలా పెడుతున్నాను అనమాట. ఈ ట్రే మనకి ఈ హోల్స్ ఉన్నాయి, దీన్ని డ్రైనేజ్ హోల్స్ అంటాం. దీన్ని నైలాన్ మెష్, మన మస్కిటో మెష్ ఉంటుంది కదా, దాన్ని క్లోజ్ చేస్తాం అనమాట. ఓకే, ఈ మెష్ పెట్టేసుకున్నాగా, డ్రైనేజ్ హోల్స్ క్లోజ్ చేసుకున్నాగా, మన ఆర్డినరీ కన్స్ట్రక్షన్ శాండ్ అని ఇసుక పోస్తున్నాను. చెట్టు దాన్ని సెట్ చేసుకోవాలన్నమాట. దాంట్లో సరిగ్గా సెట్ అవుతుందా లేదా అకార్డింగ్ టు ది స్టైల్ ఆఫ్ సెంటర్ పెట్టుకోవాలి, అంటే మధ్యలో పెట్టుకోకుండా సైడ్ పెట్టుకోవాలన్నమాట చెట్టు. బాన్సై తయారైంది ఈరోజు మనకి. ఓకే, ఇన్ఫార్మల్ అప్రైట్ స్టైల్. దీన్ని నీళ్ళు పోసుకొని వారం రోజులు నీడకు పెట్టుకొని తర్వాత ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టినప్పుడు కొంచెం 2-3 సార్లు నీళ్ళు ఎక్కువ పోయాలన్నమాట. నీడలో ఉన్నప్పుడు కూడా 2-3 సార్లు నీళ్ళు పోసి నిలదొక్కున్నాక మనం రోజుకి 2 సార్లు పోస్తే చాలు. ఇదే షేప్ని మన ఈ ఇన్ఫార్మల్ అప్రైట్ స్టైల్ ఎలా ఉన్నాయో మనం దీన్ని ఎస్టాబ్లిష్ అయిన ప్లాన్ చూద్దాం శ్రీలక్ష్మి. ఓకే, ఇది ఎస్టాబ్లిష్డ్ బాన్సై శ్రీలక్ష్మి. ఇన్ఫార్మల్ అప్రైట్ స్టైల్ అన్నాం కదా, మనం ఇప్పుడు చిన్నగా చూసాం 2 ఇయర్స్ది, ఇది 22 ఇయర్స్ అనమాట. ఇది కాండం కానీ చూడండి, ఇది ఎస్టాబ్లిష్ అయినాక 1st బ్రాంచ్, 2nd బ్రాంచ్ ఐ పోకింగ్ బ్రాంచ్, ఎపెక్స్, దాని ఫ్యూచర్ ఇలా ఉంటుంది. చాలా బాగుందండి. బాన్సాయి మొక్కల గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అలాగే ఎలా దాన్ని నాటుకోవాలి అన్న దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే.